హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎంఐ నోట్ 10 ప్రో మ్యాక్స్. ఇది మనకి కస్టమర్ కొరియర్ పంపించారు రాజమండ్రి నుంచి. ఇది ఎంఐ నోట్ 10 ప్రో మ్యాక్స్ కదా, ఇది ఇలాగే ఉంటుంది, ఎన్ని యుగాలైనా ఇట్లానే ఉంటుంది. ఇంక ఇది అంతకుముందు ఇట్లా పూర్తిగా ఆఫ్ అయ్యే ముందు కస్టమర్కి కెమెరా, సౌండ్, సిమ్ కార్డ్ పనిచేయకపోవటం ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టార్ట్ అయిందంట. ఇది ప్రాపర్గా ఫోన్ రిమూవ్ చేశాను చూడండి. ఈ మదర్ బోర్డ్ రిపేర్ చేసే ముందు కెమెరాలు అన్నీ తీసి పక్కకు పెట్టుకోవాలి, లేదు అంటే ఆ హీట్కి కెమెరాలు అన్నీ బ్లర్ అయిపోతాయి. ఆ సిపియు రిపేర్ చేయాలి అంటే పైన షీల్డ్ అడ్డుగా ఉంటుంది, ఆ షీల్డ్ అనేది నేను ప్రాపర్గా గ్రైండింగ్ చేసి తీసాను నీట్గా. చాలామంది ఏం చేస్తారంటే కట్టర్ తోటి పైకి లాగేస్తారు, ఒకసారి బోర్డు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, నెక్స్ట్ నీట్గా ఉండదు నెక్స్ట్ చూసే వాళ్ళకి. ఈ టైప్ చేస్తే ఏమవుతుందంటే బోర్డు పర్ఫెక్ట్గా ఉంటుంది, నెక్స్ట్ లైఫ్ ఉంటుంది, చూసేయడానికి చాలా అందంగా ఉంటుంది. గలీజ్గా రిపేర్ చేశారని కాకుండా చాలా నీట్గా రిపేర్ చేసినట్టు ఉంటుంది. చూశారు కదా, నేను ప్రాపర్గా ఐసీ రీబాలింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ మదర్ బోర్డు ఐసీ తీసిన ప్లేస్లో ఇలా నీట్గా చేసుకున్నాను చూడండి, క్లీన్ చేసుకుని. అలా ఒక్కొక్క బాల్ సింగిల్గా కనిపించాలి, అంత నీట్గా క్లీన్ చేయాలి, లేదు అంటే రిజల్ట్ రాదు. ఇప్పుడు రీబాల్ చేసిన ఐసీ చూపిస్తాను చూడండి, ఇది రీబాల్ చేసిన ఐసీ. ఆ గ్లూ అంతా క్లీన్ చేసి నీట్గా పర్ఫెక్ట్గా ఒక్కో బాల్ పర్ఫెక్ట్గా వెల్డింగ్ అయ్యేటట్టు దాన్ని ప్రిపేర్ చేయాలి. దానికి ఫిక్స్ చేసేసి చూడండి, బ్లోయర్ తోటి ఫిక్స్ చేసాను. మదర్ బోర్డ్ ఈ విధంగా వచ్చింది చూడండి, ఎంత నీట్గా ఉందో. ఈ ఫోన్కి సిపియు వేసాము అంటే అంత నమ్మశక్యంగా ఉండదు, ఒక ప్రాపర్ పర్ఫెక్ట్ టెక్నీషియన్గా తెలుస్తుంది వేసారా లేదా అనేది. ఎంత నీట్గా ఉంది చూడండి, గమ్ము అదంటే ఏం లేకుండా, ఎవరైనా చూసినా కూడా ఒక మాట అనే పరిస్థితి ఉండదు. మళ్ళీ ప్రాపర్గా షీల్డ్ పెట్టేస్తున్నాను చూడండి, మళ్ళీ ఒక్కొక్క కెమెరా ఫిక్స్ చేసేస్తున్నాను. ఈ కొత్తగా వచ్చే ఫోన్లు అన్నిటికీ కూడా 4 కెమెరాలు, 3 కెమెరాలు, 5 కెమెరాలు, 6 కెమెరాలు పెడుతున్నారు. పెద్ద టాస్క్ ఏంటంటే ఏ కెమెరాది ప్లేస్లో ఆ కెమెరాలను పెట్టాలి. ఒక్కొక్కసారి కొన్ని కెమెరాలు సేమ్ సైజ్ ఉండటం వల్ల ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయిపోయి ఒకదానికి ఒకటి పెట్టేస్తాం. అట్లా కాకుండా ప్రాపర్గా దేని దానికి పెట్టుకోవాలి. ఫోన్ అయితే ఆన్ అయిపోయింది పర్ఫెక్ట్గా చూడండి. కస్టమర్ చెప్పిన ప్రాబ్లం, డెడ్ అవ్వకముందు కెమెరాస్ పనిచేసేవి కాదన్న, సౌండ్ వచ్చేది కాదన్న అని చెప్పేసి చెప్పారు, సిమ్ కార్డ్ వచ్చేది కాదని చెప్పారు, అంటే నెట్వర్క్ సిమ్ డిటెక్ట్ కాదని చెప్పారు. ప్రాపర్గా కెమెరా సెక్షన్ అయితే అంతా ఓకే. ఒకసారి మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళి రింగ్ టోన్ వినిపిస్తాను చూడండి. సో ఈ సెక్షన్ కూడా ఓకే. మొబైల్ అంతా ఫిక్స్ చేసేస్తున్నాను చూడండి ఒకసారి. ఏ స్క్రూ ఎక్కడైనా ఎక్కడ దించి తీసామో అక్కడే వేయాలండి. ఒక చోట తీసిన స్క్రూ ఇంకో స్క్రూ ఇంకో చోట వేయకూడదు. ఒకసారి ఏమవుతుందంటే పొట్టుకున్న స్క్రూస్ ప్లేస్లో పొడుగు స్క్రూస్ వేసామంటే అది ఇటు నుంచి అటు దిగి మదర్ బోర్డు కానీ డిస్ప్లే కానీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా ఎప్పుడు చేయొద్దు, ఎక్కడ స్క్రూస్ అక్కడే పెట్టాలి. మీకు నెట్వర్క్ రావట్లేదని చెప్పాను కదండి, ఒకసారి చూడండి, ఒకసారి కాల్ కనెక్ట్ అయింది. అదండి పరిస్థితి. ఈ విధంగా మనకి కొరియర్లు వస్తుంటాయి, మనం ప్రాపర్గా రిపేర్ చేసి మళ్ళీ కొరియర్ చేస్తుంటాము. అప్ అండ్ డౌన్ కొరియర్ ఛార్జెస్ మీవే. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మళ్ళీ కాంటాక్ట్ అవ్వచ్చు.